ఈరోజు నేను సీజనల్ ఫ్రూట్ ఐస్ యాపిల్ అంటే ముంజులతో మిల్క్ షేక్ చేయబోతున్నాను. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. లెట్ స్టార్ట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఐస్ యాపిల్ అంటే ముంజులు, 1 కప్ మిల్క్, 1/2 కప్ షుగర్, 1 కార్డమమ్, ఐస్ క్యూబ్స్, బాదం అండ్ పిస్తా. ముందుగా ముంజుల్ని ఇట్లా పైన తొక్కంతా తీసేసుకుని రెడీగా పెట్టుకోవాలి. వీటిని మిక్సీ జార్లో కట్ చేసుకుని వేసుకోవాలి. ముంజుల్ని వాటర్తో పాటు వేసేస్తున్నాను కనుక షుగర్ కొంచెం తక్కువైనా స్వీట్నెస్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ పాలు పోసుకోవాలి. అలాగే 1/2 కప్ షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఇలాచీ వేసుకుని వీటిని మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్చర్ అంతా సాఫ్ట్గా బ్లెండ్ అయిపోయింది కదా. ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకుని, ముందు తీసుకున్న 4 ముంజులు కాకుండా నేను గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకున్నాను, ఆ ముంజుల్ని చిన్నగా కట్ చేసుకుని గ్లాసెస్లో ఇట్లా వేసుకోవాలి. దాని తర్వాత ఇందులో ఐస్ క్యూబ్స్ను కూడా వేసుకుని బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ మిక్చర్ని ఇందులో పోసుకోవాలి. బాగా థిక్గా అనిపించింది అనుకోండి, ఇంకా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి బాదం పిస్తాతో గార్నిషింగ్ చేసుకుంటే ఐస్ యాపిల్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే ఇందులో 5 మినిట్స్ నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా సబ్జా గింజలు, ముంజులు ఇలాంటివి మీ డైట్లో అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. పిల్లలు ఎప్పుడు ముంజులు అలా తినేదానికంటే అప్పుడప్పుడు ఇలా మిల్క్ షేక్ చేసిస్తే వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఆన్ నెక్స్ట్ థర్స్డే. బై బై.